మాజీ విశాఖపట్నం మేయర్గా పనిచేసి తర్వాత మరి అనకాపల్లి పార్లమెంట్ సభ్యులుగా కూడా పనిచేసినటువంటి సబ్బం హరి గారు ఏదైతే ప్రెస్ బాండ్ పాలనలో సుమారుగా ఒక 220 గజాలు కబ్జా చేశారు అని చెప్పి ఆ కాలనీ వాసులందరూ కూడా కమిషనర్ గారికి ఫిర్యాదు చేసినటువంటి దాని మీద మరి నిన్నే 24 గంటల ముందుగానే ఆయనకు ఒక నోటీస్ని ఇవ్వడానికి వెళ్తే ఆయన బయటికి రాలేనటువంటి తరుణంలో ఆ నోటీస్ని కూడా మరి అక్కడ ఉన్నటువంటి గేట్కి అతికించి సిస్టమ్ ప్రకారంగా ఏదైతే ఆయన అక్రమంగా కబ్జా చేశారో ఆ భూమిని మరి తిరిగి స్వాధీనం చేసుకోవడానికి వాళ్ళ అధికారులందరూ కూడా వెళ్తే వాళ్ళ అధికారుల మీద తిరగబడడంతో పాటు వాళ్ళ ఎంత రాద్ధాంతం చేశారో మనందరం కూడా చూసాం. అంతేకాకుండా మరి గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని కానీ విజయసాయి రెడ్డి గారిని కానీ స్థానిక మిగతా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఆయన మాట్లాడిన తీరు కూడా మనందరం కూడా చూసాం. నేను ఒక్కటే చెప్తున్నా, ఎప్పుడైనా ఒక మనిషి తాలూకా వ్యక్తిత్వం అసలైనటువంటి వ్యక్తిత్వం ఎప్పుడు బయటకు వస్తుందంటే నువ్వు తప్పు చేసి అడ్డంగా దొరికిపోయినప్పుడు ఏదో విధంగా నీలో ఉన్నటువంటి ఆవేశం నీ పాత స్టైల్ ఏదైతే ఉందో అదంతా కూడా బయటకు వస్తుంది. వాల్మీకి ముందు ఈ రాజకీయాల్లోకి రాకముందు మీరు ఏ విధంగా మీ జీవనం సాగించేవారో ఏ స్థాయి నుంచి ఈ స్థాయికి ఎలాగ వచ్చారో అనేటువంటిది ఈ విశాఖపట్నం ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. మీరు మాట్లాడినటువంటి తీరు, మీరు వాడుతున్నటువంటి భాష ఎంత దిగజారుడిగా ఉంది, ఎంత అసహ్యంగా ఉంది అన్నటువంటిది ఒక్కసారి తిరిగి మీరు ఆలోచన చేసుకుంటే మీకే తెలుస్తుంది. ఇవాళ అంటే మనం చూస్తున్నాం అన్ని మీడియా ఛానల్స్లోని కూడా వాళ్ళ విశాఖపట్నంలో ఏమైనా మళ్ళీ సునామీ వచ్చేసిందా లేదంటే విశాఖపట్నం అంతా కూడా భూకంపం వచ్చేసిందా అనేటువంటి విధంగా ఇవాళ కొన్ని మీడియా ఛానల్స్లో దీన్ని ఎంతో పెద్ద ఐటెం కింద చేసేటువంటి పరిస్థితి. అంటే సబ్బుమారి గారు ప్రభుత్వ భూములు ఎక్కడ ఆక్రమించుకున్నా ఎంత ఆక్రమించుకున్నా సరే ఎవరూ దానికోసం పట్టించుకోకూడదు. అదేనా మీరు మాట్లాడేటటువంటి మాట? అంటే సబ్బుమారి గారికి ఒక రకమైనటువంటి చట్టం, మిగతా ప్రజలకు ఒక రకమైన చట్టం ఉంటుందా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. ఎట్టి పరిస్థితులు ఇందులో సబ్బుమారి గారే కాదు, వాళ్ళు అదే స్థానంలో అదీప్రాజు ఉన్నా సరే జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ఇటువంటి చర్యలు చేపడతాయంటున్నట్టు తెలియజేస్తూ మరొకసారి సబ్బుమారి గారికి చెప్తున్నాను, దయచేసి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి కోసం కానీ విజయసాయి రెడ్డి గారి కోసం కానీ మా పార్టీ నాయకుల కోసం కానీ మాట్లాడుతున్నప్పుడు మీ నోరుని అదుపులో పెట్టుకొని మాట్లాడండి, లేకపోతే తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఇప్పటికే ప్రజలు మిమ్మల్ని పర్మనెంట్ క్వారంటైన్కి పంపించారు, మరీ ఇంకా పూర్తిగా ప్రజలు మిమ్మల్ని మర్చిపోయేటువంటి పరిస్థితి మాత్రం తెచ్చుకోకండి అని చెప్పి తెలియజేస్తున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.